తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలంలోని బండారులంకలో వైసీపీ నాయకుల బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్న యువకుడు రవిశంకర్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబుతో సహా జన సైనికులు ధర్నా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలంలోని మృతుడు రవిశంకర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బండారులంక ఆర్ఆర్ నగర్ వద్ద గల జాతీయ రహదారిని జన సైనికులు దిగ్బంధనం చేశారు. నిన్న పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీయించి ఆ మృతదేహంతోనే ధర్నాకు దిగారు. పోలీసుల వద్ద ఉన్న బెదిరింపుల కాల్ రికార్డ్స్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. మృతుల కుటుంబానికి వెంటనే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అకృత్యాలు దాడులకి మరో నిదర్శనం. ఒక యువకుడు, పాలిటెక్నికల్ చదివినటువంటి యువకుడు ఏళ్ల రవిశంకర్ మృతి. మొన్న జరిగినటువంటి నడిపూడి పంచాయతీ 11వ వార్డు ఎన్నికల్లో అక్కడ ఏజెంట్గా ఉన్నటువంటి రవిశంకర్ని స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు భయపెట్టడమే కాకుండా వారు సుమారు 25 ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నప్పుడు రాజేష్ వారిని అడ్డుకుంటే, నువ్వు అడ్డుకుంటే నేను చంపేస్తామని చెప్పి బెదిరించడంతో రాజేష్ మౌనంగా ఉన్నాడు. ఆ సందర్భ రవిశంకర్ ఆ విధంగా మౌనంగా ఉన్నటువంటి రవిశంకర్ తర్వాత కూడా ఎన్నిక అయిన తర్వాత ఇద్దరు అభ్యర్థులు కూడా అక్కడ పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా వైసీపీ అభ్యర్థి కానీ మరో అభ్యర్థి కానీ 61 ఓట్లు వచ్చి పోస్టల్ బ్యాలెట్తో వైసీపీ అభ్యర్థి నెగ్గాడు. అయినప్పటికీ కూడా 25 ఓట్లు అక్కడ రిగ్గింగ్ చేయడంతో అక్కడ అకృత్యంగా, అమానుష్యంగా, అప్రజాస్వామికంగా వైసీపీ నాయకుడు నెగ్గాడు. దాని మీద రవిశంకర్ మనోవేదన చెంది అందరికీ చెప్తుంటే, నువ్వు ఈ విషయాన్ని బయటకు చెప్తే నిన్ను అంతమందిస్తావు, నీ కుటుంబాన్ని అంతమందిస్తాను భయపెట్టడంతో వైసీపీ నాయకుల యొక్క బెదిరింపులకు భయపడినటువంటి రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా అన్యాయం. వారి కుటుంబం వేళ అనాథైంది. కేవలం అధికార పార్టీ అకృత్యాలు బెదిరింపు వలనే ఇది హత్యగా పోలీసులు చిత్రీకరించి మరి దాన్ని కేసు నమోదు చేయాలి. అదేవిధంగా వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పార్టీ అయినప్పుడు కూడా, మృతుడు ఏ పార్టీ అయినప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఏజెంట్గా ఉండే హక్కు ఉంది, పోటీ చేసే హక్కుగా ఉంది, ఓటు వేసే హక్కుగా ఉంది. వారి హక్కును హరించే విధంగా బెదిరించినటువంటి వైసీపీ నాయకులపై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని ఇప్పటికే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెచ్చాం. ఆయన కూడా ఈ విషయంపై స్పందిస్తారు. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా జనసేన పార్టీ పోరాటం చేస్తుంది.